హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను వీడియోలాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకున్న తర్వాత దానికి వాయిస్ నారేషన్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రెజెంటేషన్ని విత్ వాయిస్ మనం ఒక వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో చూద్దాం. కేవలం పవర్ పాయింట్నే యూజ్ చేసి మనం ఆ వీడియో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం మొదట మనం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్నటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి మొదట మనం మన కంప్యూటర్కి మైక్రోఫోన్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఆ మైక్రోఫోన్ ఆన్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో స్లైడ్ షో అనేటువంటి మెనుకు వెళ్ళాలి. ఈ స్లైడ్ షో మెనుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అనేక రకాల బటన్స్ కనిపిస్తాయి. అందులో రికార్డ్ స్లైడ్ షో అనేటువంటి ఒక బటన్ కూడా కనిపిస్తుంది. ఈ రికార్డ్ స్లైడ్ షో బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. దీంట్లో రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని ఉంది, రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అని ఉంది. అయితే మనం ఇప్పుడు బిగినింగ్లో స్టార్టింగ్ స్లైడ్లో ఉన్నాం కాబట్టి కరెంట్ స్లైడ్ అన్నా బిగినింగ్ అన్నా అదే అవుతుంది. అయితే ఉదాహరణకు మనం మూడో స్లైడ్లో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే థర్డ్ స్లైడ్ నుంచే వాయిస్ ఓవర్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే మొదటి నుంచి కూడా, ఫస్ట్ స్లైడ్ నుంచి కూడా వాయిస్ ఓవర్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అనేది తీసుకొని మొదటి నుంచి రికార్డ్ చేద్దాం, వాయిస్ ఓవర్ రికార్డ్ చేద్దాం. దీనికి ఊరికే నేను మీకు చెప్తూ మాట్లాడతాను, ఆ మాటలు దీంట్లో రికార్డ్ చేసి ఎలా అవుతాయో చూద్దాం. మనం రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అనగానే మనకు ఒక విండో వస్తుంది. దీంట్లో మనకు స్టార్ట్ రికార్డింగ్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. అలాగే రెండు ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అంటే నారేషన్ కూడా రికార్డ్ చేయాలా వద్దా అనేటువంటిది కూడా అడుగుతుంది. ఇవి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది హౌ టు క్రియేట్ ఏ వీడియో ఫ్రమ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విత్ వాయిస్ నేరేషన్ అనే ఫస్ట్ స్లైడ్కి వచ్చేసింది. ఎందుకంటే మనం ఫ్రమ్ బిగినింగ్ అని తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్లైడ్కి వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా రికార్డ్ అవుతున్న సమయంలో పైన మనం గమనించినట్లయితే నెక్స్ట్ బటన్ ఒకటి కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. లేదా మనం మామూలుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా అయితే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం, అలా ఇక్కడ యారో క్లిక్ చేయడం ద్వారా కానీ లేదా మౌస్ క్లిక్ చేయడం ద్వారా కానీ మనం సెట్టింగ్స్ ఎలా చేసుకుంటే ఆ విధంగా మనం క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క స్లైడ్ ప్లే అవుతుంది. మనం ఎంత టైం కావాలనేది మనం ఆ విధంగా క్లిక్ చేస్తూ, అంటే మన ప్రెజెంటేషన్ ఏ విధంగా చూపించాలనుకుంటున్నాము, ఎంతసేపు ఇది ప్లే కావాలి అనుకున్నామో ఆ విధంగా మనం దీన్ని ప్రెజెంట్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలి. ఇలా ముందుకెళ్ళినప్పుడు మా అక్కడ జరుగుతున్నటువంటిది, అంటే మనం లెసన్లో ఏం చెప్పాలనుకున్నామో ఇప్పుడు దీనికి సంబంధించి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరి వరకు వెళ్ళాలి. అంటే ఈ స్లైడ్ నుంచి మనం చివరి వరకు వెళ్తే మొత్తం కంప్లీట్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ అనేటువంటిది రికార్డ్ అవుతుంది. లేదా మనం ఇక్కడనే ఎస్కేప్ కొట్టి ఇక్కడికి ఆపేసాం అనుకోండి, ఈ స్లైడ్ వరకు మాత్రమే వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆపేస్తున్నాను ఎస్కేప్ కొట్టి, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయగానే మనకు గమనించినట్లయితే ఫస్ట్ స్లైడ్లో కింద మనకు స్పీకర్ సింబల్ వచ్చింది. అంటే ఇక్కడ దీంట్లో వాయిస్ రికార్డ్ అయింది. సెకండ్ దాంట్లో కూడా వచ్చింది, థర్డ్ దాంట్లో వచ్చింది, ఫోర్త్ దాంట్లో వచ్చింది. అంటే లాస్ట్ అన్ని స్లైడ్లో కూడా మనకి వాయిస్ ఓవర్ అనేటువంటిది రికార్డ్ అయింది. ఇప్పుడు వీటిని అసలు ఎలా రికార్డ్ అయ్యాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. దీనిపైకి మౌస్ తీసుకెళ్ళగానే మనకు ప్లే బటన్ వచ్చింది. ఇది ప్లే చేస్తే ఆ వాయిస్ మనకు ప్లే అవుతుంది. చూడండి, చూడండి అట్లాగే సెకండ్ స్లైడ్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడామో అది కూడా రికార్డ్ అయింది. తర్వాత థర్డ్ స్లైడ్లో అదేవిధంగా ఫోర్త్ స్లైడ్లో ఈ విధంగా మనం మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ స్లైడ్లో ఏ స్లైడ్కి సంబంధించిన మాటలు అక్కడ రికార్డ్ అయ్యాయి. అంటే వాయిస్ నేరేషన్ అనేటువంటిది పూర్తయింది. ఇప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విత్ వాయిస్ నేరేషన్ అనేటువంటిది రెడీ అయింది. దీన్ని మనం యాజ్ ఇట్స్గా ప్లే చేయవచ్చు. అంటే స్లైడ్ షో ఏ విధంగా అయితే మనం ప్లే చేస్తామో ఆ విధంగా మన స్లైడ్ షో పెట్టవచ్చు. ఈ విధంగా చూడండి, అంటే పవర్ పాయింట్ ఇంకా వీడియోగా కన్వర్ట్ చేయకుండా జస్ట్ నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాయిస్ నేరేషన్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ క్లిక్ చేస్తే దాంట్లో ఇచ్చిన వాయిస్ వస్తుంది. చూడండి, నేను ఇంత రికార్డ్ చేసిన వాయిస్ అందులో వస్తుంది. ఈ విధంగా వాయిస్ దేనికి దానికి వాయిస్ నేరేషన్ అనేది రికార్డ్ అయింది. ఇప్పుడు ఒక లెసన్ కంప్లీట్గా వాయిస్ నేరేషన్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకొని, ముందుగా సేవ్ చేస్తున్నాను, ఆ తర్వాత దీన్ని ఒక వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది, వీడియోగా ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ మనం వీడియోగా మార్చాలనంటే పైన ఫైల్లో ఫైల్ క్లిక్ చేసి కింద గమనించినట్లయితే ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది.
ఇది ఆఫీస్ 2013 నుంచి కూడా ఇది ఉంది. అయితే ఈ ఎక్స్పోర్ట్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేసినప్పుడు మనకు అనేక ఆప్షన్స్ వస్తాయి. ఇందులో క్రియేట్ ఏ వీడియో ఉంది, క్రియేట్ యానిమేషన్, యానిమేటెడ్ జిఐఎఫ్ అని. క్రియేట్ ఏ వీడియో అంటే మనకు వీడియో క్రియేట్ అవుతుంది మనకు కావాల్సింది ఇదే. తర్వాత యానిమేటెడ్ జిఐఎఫ్, జిఐఎఫ్ ఇమేజ్గా కూడా యానిమేటెడ్ ఇమేజ్ కావాలంటే ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందనుకోండి, ఒకటే స్లైడ్ ఉన్నటువంటిది, అప్పుడు ఇది తీసుకుంటాం. అట్లాగే సిడి ప్రజెంటేషన్ అని ఇట్లా రకరకాల ఆప్షన్స్, హ్యాండ్ అవుట్స్ అని. ఫస్ట్ ఇది మనకు పీడిఎఫ్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ అని, అంటే దీన్ని డైరెక్ట్గా పీడిఎఫ్ లాగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మన టాపిక్లో వీడియో ఎలా తయారు చేయాలనేది చూస్తున్నాం కాబట్టి ఫైల్లో ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి, ఫైల్లో ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఆ తర్వాత క్రియేట్ ఏ వీడియో అనేటువంటిది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి, అంటే ఏ క్వాలిటీ కావాలి వీడియో అనేటువంటిది, తర్వాత టైమింగ్స్ ఎలా ఉండాలి అవి వచ్చాయి. మనం ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం. మామూలుగా HD720 ఇది మనకు సరిపోతుంది యూట్యూబ్లో. ఇది కాకుండా ఇంకా తక్కువ మొబైల్లో మాత్రమే చూడాలనుకున్నప్పుడు ఇది లాస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. మనం హై పెద్ద స్క్రీన్లో కావాలన్నప్పుడు అల్ట్రా హెచ్డి 4K కూడా మనం రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మామూలుగా HD720 తీసుకున్నాను. ఆ తర్వాత యూజ్ రికార్డ్ టైమింగ్స్ అండ్ నారేషన్స్, అంటే మనం ఏ టైం అయితే రికార్డ్ చేసుకున్నామో అదే టైంలో ఇది ఆటోమేటిక్గా అంతర్సేపు ప్లే అవుతూ వీడియో తయారు చేయాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ ఇది, లేకుంటే అది ఆటోమేటిక్గా 5 సెకండ్స్కి నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిపోతూ అక్కడ మనకు స్కిప్ అవుతుంది, మొత్తం స్లైడ్ చూపించకుండా స్కిప్ అవుతుంది. ఇది తీసుకున్నట్లయితే మనం ఆ స్లైడ్లో ఎంతసేపు ఉన్నామో అంతసేపు అది వీడియోలాగా తయారవుతుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ వీడియో అనేటువంటి బటన్ మనం ప్రెస్ చేయాలి. ఈ క్రియేట్ వీడియో బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆ వీడియోను ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటిది మనకు అడుగుతుంది. తర్వాత దాని పేరు అడుగుతుంది కాబట్టి పేరు నేను ఇచ్చేసి ఇక్కడ ఆ పేరు ఇచ్చి సేవ్ అని క్లిక్ చేస్తాను. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత కింద గమనించినట్లయితే క్రియేటింగ్ వీడియో అని చెప్పి మన ఆ వీడియో పేరు వచ్చి కింద మనకు ఒక ప్రోగ్రెస్ బార్ అనేటువంటిది కనిపిస్తుంది, పక్కన ఎక్స్ కూడా కనిపిస్తుంది. అంటే మన లెంత్ని బట్టి ఆ ప్రెజెంటేషన్ లెంత్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఇది అంత టైం తీసుకుంటుంది. ఒకవేళ మధ్యలో మనం మనసు మార్చుకొని ఇది వద్దు క్యాన్సిల్ చేద్దాం ఈ వీడియో లాగా, అంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీడియో లాగా వద్దు అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఎక్స్ ప్రెస్ చేసి క్యాన్సిల్ అనేది ప్రెస్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. మన వీడియో తయారైంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే కంప్లీట్ అవ్వాలి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఈ ప్రోగ్రెస్ బార్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయినట్లయితే మనకు వీడియో పూర్తిగా తయారైనట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ వీడియో ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు చూడండి అది పూర్తయింది. పూర్తయిన తర్వాత ఇక్కడ మనకేం కనిపించట్లేదు, అంటే మనం డెస్క్టాప్ పైన నేను ఇచ్చాను కాబట్టి డెస్క్టాప్ పైన ఆ వీడియో సిద్ధమైంది. చూడండి ఇది నేను ఇచ్చినటువంటి పేరు, దీన్ని నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి నేను ఇంతకుముందు వాయిస్ ఓవర్ నేరేషన్ ఏదైతే ఇచ్చానో ఆ వాయిస్తో వీడియో రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వాయిస్ ఓవర్ అనేటువంటిది వచ్చింది, తర్వాత కంప్లీట్గా వీడియో అనేటువంటిది సిద్ధమైంది. ఇప్పుడు ఇది దాదాపు 1:23 ఉన్నటువంటిది. మనకి ఎంత సైజ్ వచ్చిందో చూసినట్లయితే 18 MB 18.6 MB, అంటే మనం 720 HD క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. ఈ విధంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ తర్వాత మనం దాన్ని వీడియోగా ఎలా మార్చాలనేటువంటిది మనం ఈరోజు చూసాం. థ్యాంక్ యూ.